నర్సరావు గారు ఇది స్వయంకృతాపరాధం అండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాని యొక్క స్వయంకృతాపరాధం ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని విషయంలో సరే ఆయనకు రిజర్వేషన్స్ ఉండవచ్చు లేకుంటే ఆయన ఏయో రకరకాలుగా ఆలోచనలు ఉన్నాయి ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ అది ఇది అనొచ్చు పోలవరంలో ఏం జరిగిందండి పోలవరం అనేటువంటిది జీవనాడండి పోలవరాన్ని మనం ఎంత త్వరగా కట్టుకుంటే అంత త్వరగా ఆంధ్ర రాష్ట్రము రాయలసీమతో సహా అన్ని ప్రాంతాలు ఉత్తరాంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాల అభివృద్ధి కావడానికి జీవనాడది అట్లాంటి ప్రాజెక్టును చంపేసేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించింది ఆ కాంట్రాక్ట్ నవయుగ కాంట్రాక్ట్ ఏదో విపరీతంగా ఒక స్టాండర్డ్ కంపెనీ అండి అది ఆ రోజు ఆ దానికి వ్యతిరేకంగా ఒక చాలా కాలహరణ సరే కాంట్రాక్టర్ను మార్చినారు ఓకే మార్చుకోవచ్చు ఇప్పుడు ఏమిటి మేము డే టు టైం పెట్టిన షెడ్యూల్ ఈ రకంగా చేస్తామని తర్వాత రెండోది ఏమిటి ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో ఆ ప్రాజెక్టులో వాళ్ళందరికీ ఆ కాలంలో కొంత పేమెంట్ జరిగింది ఈయన చెప్పింది ఏమిటి 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా మీకు నష్టపరిహారం చెల్లిస్తానని వాగ్దానం చేసినాడు ఈరోజు ఇదంతా లెక్కేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వానికి అడిగేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం లేదు ఈరోజు కాబట్టి రాజధాని ఎట్లయితే అది క్రమంగా అది సమాధిలోకి పోతుందో పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర జీవనాడిని కూడా చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి ఉన్నాయండి కాబట్టి ఇప్పటికైనా సరే మేల్కొని కేంద్ర ప్రభుత్వానికి అయ్యా మీరే మొత్తం కట్టేయండి మీదే బాధ్యత అనని చెప్పాలా లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గట్టిగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి నిధులను తేవాలా నిధులు రాకపోతే పోలవరం పూర్తి కాదండి పోలవరం పూర్తి కాకపోతే ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోతుంది అన్ని ప్రాంతాలు కేవలం కోస్తా ప్రాంతమే కాదు రాయలసీమ నష్టపోతుంది ఉత్తరాంధ్ర నష్టపోతుంది ఆంధ్ర ప్రజల యొక్క మొత్తం జీవనాడి నాశనం చేసేటువంటి పద్ధతిలో ప్రాధాన్యత లేదండి దానికి దాని మీద అప్పుడో సంవత్సరానికి ఒకసారి రివ్యూ చేయడం తప్ప దాని మీద ప్రాధాన్యత లేకుండా పోయింది రాష్ట్రం యొక్క అభివృద్ధి నష్టపరుస్తున్నారు నాశనం చేస్తున్నారు మాత్రం నా ఆరోపణ అండి రైట్ రఫీ గారు అంచనాలు పాత అంచనాలు 5-6 సంవత్సరాల క్రితం అంచనాల ప్రకారం డబ్బులు ఇస్తామని కేంద్రం చెప్పడం అంటే ఏంటి ఏ రకంగా అర్థం చేసుకోవాలి అసలు సార్ ఇదేం లేదు సార్